అయ్యో మామిది పాదా
తలారి మల్లయ్య చూసినవా శుభసేన మహారాజని భార్య ముఖం ఆకలి చూపు చూసుకోమ్మని వారి కల్ల ఇద్దరు పిల్లగల్ల పట్టుకున్నారు కా శుభసేన మహారాజు భార్య ముఖంలో ముఖం పెట్టి పులుకు పులుకు ముఖం చూస్తున్నాడే కలకల కలకల కన్నీరు తీస్తుంటే నాయన ఇద్దరు పిల్లగాళ్ళు చూసాం నాయన క్యావు క్యావు అంట క్యావు తర్వాతలేస్తాను కొడుకో నా బిడ్డ అని చెప్పిన ఇద్దరు పిల్లగాళ్ళు భ్రమ కట్టుకో ఎడమ సేత ఆగి తలగొర్ర ఎప్పుడైతే పెడుతున్నాడో వండుతున్నాయి కాలేడి కాత్తం వాలుతుంది కూరేడి కాత్తం మూలంగా చుట్టాల బాంధవులందరూ ఓడుకోరి గారాడు గైసర్ల కచ్చి నువ్వు కొట్టుకోరి గంగ లోపల గంగ స్నానం చేస్తాడు అందుకే అంత ఇప్పటికాని ఎప్పటికాని చనిపోయిన వారి ఇంటి మీద భగవంతుడు రోజొక్క రౌత వేసుకుంటా పోతాడట మరి ఆ రోజొక్క రౌత ఎందుకు వేసుకుంటా పోతాడంటే మరి తలగొర రాయి వెట్టినప్పుడు ఉన్న దుఃఖం అటువంటి గంగ లోపల కచ్చి ముక్కు పట్టుకొని మునుక వేసినప్పుడు నాయన మొకాల వంటి దుఃఖం తక్కువైందట గంగ స్నానం చేసినప్పుడు ఉన్న దుఃఖం 3 రోజుల పక్షికెక్కినాడు 3 రోజుల పక్షికెక్కినాడు ఉన్న దుఃఖం 5 రోజుల చిన్న కర్మ చేసినాడు 5 రోజుల చిన్న కర్మ చేసినాడు ఉన్న దుఃఖం 11 రోజుల పెద్ద కర్మ చేసినాడు 11 రోజుల పెద్ద కర్మ నాడు ఉన్న దుఃఖం అటువంటి నెలమాసకం నాడు నెలమాసకం నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసకం అనుకుంటది ఈ ఏడాదికి అందరిని మలిపిస్తాడయ్యా పైన భగవంతుడు సంసారం అంటే గాడి సంసారం అన్నారు కన్నీరు తీస్తురు అయినా పర్వాలేదు నాయన నా భార్య నా ఇద్దరు పిల్లగల నా చేతులు పెట్టి వెళ్ళిపోయింది నా కొడుకును నా బిడ్డను తల్లినైనా నేనే తల్లినైనా నేనే నా రెక్కల్లో ఒక్కల్లో సారి పెద్ద చేసుకుంటాను అని పచ్చి పాలు వల్ల ఓయ్ ఎలా వచ్చా
దానాలు సువర్ణ దానం వస్త్ర దానం ఆవు దానం గోవు దానం చేస్తాడు. నెల రోజుల నాటికి నెల వాక్యం పెట్టిండు. గానాలు చూసిన ఒక రాజాక రాజు రాజ్యం అంట లేడు, దేశం అంట లేడు. ఇద్దరు పిల్లలు బొమ్మ కట్టుకొని మొగ నీది కట్టి యొక్క అటువంటి ఎరగొచ్చిందా అంట పెట్టుకొని కన్ను పడుకుని మన కన్న బిడ్డను సాగుతున్నాడయ్యా. నేను బతికి ఉండగానే నా కొడుకును నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు చేతిలో పెడతా, కోడలు చేతిలో పెట్టేస్తా. ఆనాడు ఏదో నా కన్న కొడుకు నా మీద కోపం మీద నన్ను వచ్చింది తిట్టిండు, ఇంతకే ఎలా వచ్చింది గాని నాడున్న కోపం లేదుండబోదు. నా కొడుకు నన్ను దగ్గర తీయకుండగాని నా ప్రేమ గల్ల కోడలు నా బుద్ధి గల్ల కోడలు నన్ను దగ్గర తీయకపోతడా. నా కొడుకు నా బిడ్డను చేత పట్టి నా బిడ్డను సాగు సవరియకపోతా అనుకున్నాడు రాజు. ఎక్కడున్నావు కోడలా? ఏ మేడల్లో ఉన్నావు? ఏ మిద్దెల్లో ఉన్నావు కోడలా? అమ్మా కోడలా. మామా ఏమైంది మామా? ఎందుకు వచ్చినావు మామా? ఎన్నడు రాని నేను ఎందుకు వచ్చినవే? ఎన్నడు రాని మామా ఎందుకు కొరకు వచ్చినావు అనుకున్నావు? అయ్యో కోడలా నేను ఏమంతా చెప్పుకుంది కోడలా. వచ్చిన బాధ మీ అత్తమ్మ సుభద్ర దేని కవల పిల్లలకు జన్మనిచ్చి మీ అత్తమ్మ మరణం అయిపోయి ఇప్పటికి మూడు నెలలకు వచ్చాయితండి. ఎంతైనా కానీ నేను మగబాయి కానీ మరి మొగళ్ళ చేతుల పిల్లల దగ్గర అంటారు, ఆడళ్ళ చేతుల అర్థమాగదు అంటారు. నేను ఇప్పుడో అప్పుడు అన్నట్టున్నా. ఒకవేళ నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకు నా బిడ్డ వ్యర్థం అయిపోతుందమ్మా. నువ్వు నా కొడుకు లెక్క కాదు, నా బిడ్డ లెక్క నిన్ను చూసుకున్నా. వీళ్ళు నా కొడుకు కాదు, నా బిడ్డ కాదు. నీ కొడుకు లెక్క నీ బిడ్డ లెక్క సారి పెద్ద చేసుకోవమ్మా. సాగుకుంటే మన ఇంటి లోపల నీ ఏదమ్మా మూలకోక కుక్క కావాలి లెక్క నేను కాస్తానమ్మా. సాగుకోకూడదా? నాకు శాపం అయితే లేదు. నేను ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నా. నా బిడ్డను నా కొడుకును సాగుకో అమ్మా. సాగుకుంటా నేను సాగుకున్నాను. నీకు ఇట్లా అన్న నీ ఆడబిడ్డ, నా ఆడబిడ్డ, నా ఆడబిడ్డ కాదా, నా మరిది కాదా. సాగుకుంటా పాలి అన్నట పాలు నేను కన్నా నేను వెళ్ళిపోయాకారంటే పాలు పడితే అంటే ఆడి దాకా వచ్చినా
మొగడు ముందుగా అగ్గి కొర్ర పట్టుకొని నడితే బోల్పాలన్నది అల్లుకొని రూపాయి బిల్లు నేర్కొని రాబోదు. శివ శివ కోడలాడు, నేను నీ లోగిళ్ళకి వస్తే నా కన్న కొడుకు నన్ను కాలెత్తి కొట్టిండు, చెయ్యెత్తి తెచ్చిండు, కాలెత్తి తన్నిండు, చెయ్యెత్తి కొట్టిండు అని రాని మాటలను నన్ను ఇంతకేది ఎల్లగొట్టిండమ్మా. నీకు ఇంతవరకు దాకా తెలియదు, ఇప్పటికి 3 నెలల టైం అయిపోయింది నీ అత్తమ్మ చనిపోయి. అయినా పర్వాలేదు, నువ్వు రాకుంటే రాకపోతే గానీ ఇప్పుడన్నీ పిల్లగా చేత పట్టమ్మ. శివ ఒక్కనాడన్నా చెప్పలేదు నీ మొగడు నాతో ఒక్కసారన్నా అంటే అత్తే నేను రాకపోదు నా మొగడు ఒక్క మాట అంటే నా అత్తని ఒక్క ఆఖరి శుభన్న చూసుకోపోదు నాకెవ్వరు చెప్పలేరు. అయినా పర్వాలేదు అబ్బో నా మరిది చూడు అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు ఆడబిడ్డ. అబ్బో ఆడిబిడ్డ అంటే దుడ్డే దుడ్డే కాదమ్మా ఆడిబిడ్డ అని ఆడదుడ్డే కాదు మొగ దుడ్డే కాదు ఆడిబిడ్డ అనాలి. ఆడిబిడ్డ నా ఆడిబిడ్డ చూడు ఎట్టున్నాయి కవ్వ కన్నైతే గవ్వలు ఉన్నట్టున్నాయి. సాదుకోమంటారావా? ఒక్కోళ్ళని సపోర్ట్ చేస్తలేరు మీ సార్లు కోళ్ళు ముక్క. సాదుకోమంటారు అయినా పర్వాలేదు కాకుండా పర్వాలేదు. ఎవరి ఆడిబిడ్డ ఎవరి బంధువంచన నాడు మరిది ఏనాడు ఆడిబిడ్డ ఉన్నదనుకో ఎత్తి ఏనాడు వరకట్టమిచ్చి ఐదన్న కాడ పదిత్తే పోతుంది ఇళ్ళ రేపు వట్టిగా పోతలేరవ్వా. ఇల్లు లేకున్నా బాయనాడు భూమి లేకున్నా సేపాయి బండ్లాడు కోని తిరుక్కుంటే శమస లేకుండా గానీ చేసుకుంటారు ఎరు చెడ్డ బాడు కావు. ఏదో ఐదన్న కాడ పదిచ్చి అడవిల్లు నిల్లగొడితే ఎదురు చూడకుంటే ఆయన ఆడు అడవిల్లో బతుకుతాడు మొగోడు గట్ల బతుకుతాడు నా రాజ్యం.